మీ ఓటర్ కార్డులో మీ డీటెయిల్స్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కనబడుతున్న ఆప్షన్స్లో కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఫామ్ 8 క్లిక్ చేసి మన డేటాని కరెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఎక్సెట్రా. ఓటర్ హెల్ప్ లైన్, మొబైల్ నెంబర్, ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఓల్డ్ కార్డు డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీ డీటెయిల్స్ ఇలా ఓపెన్ అయ్యాక మనం ఏమేమి చేంజ్ చేసుకోవాలో ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నేము, నేమ్ అయితే నేము, ఫోటోగ్రాఫు, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ద రిలేటివ్, ఏజ్, అలా మనం ఏమైతే చేంజ్ చేయాలనుకున్నామో ఆ ఆప్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక మనం ప్రీవియస్గా ఉన్న నేమ్ కాకుండా కొత్తగా ఏం మార్చాలనుకున్నామో అవి ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ యువర్ నేమ్ కింద మళ్ళీ నేమ్ ఇన్ రీజనల్ అని ఉంది, అక్కడ మళ్ళీ మనం ఏం సపరేట్ టైప్ చేయట్లేదు. పైన ఎంటర్ యువర్ నేమ్ టైప్ చేయగానే కింద తెలుగులో మన రీజనల్ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత మనం ఫోటో చేంజ్ చేయాలనుకున్న ఇంటర్నల్ మెమరీ నుంచి అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్నాక జనరల్ డిక్లరేషన్ ఇది లేదు. సో చేంజ్ చేశాక మన డీటెయిల్స్ మళ్ళీ ఇలా డిస్ప్లే చేస్తుంది. సో ఇదేంటి, ప్రీవియస్ డేటా. మన చేంజ్ చేశాక డేటా కింద ఎన్రోల్, ఇది మనం చేంజ్ చేసిన డేటా. సో అది ఓకే అనుకుంటే ప్రొసీడ్ చేయటం. దాంతోపాటు మన కింద ప్రూఫ్, మన 10th క్లాస్ నేమ్ ప్రూఫ్ చేంజ్ చేస్తుంటే 10th క్లాస్ ప్రూఫ్ కానీ ఏదో ఒకటి అడుగుతుంది. అయిపోయాక మన అప్లికేషన్